రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రవంతి రాజేందర్ తానే స్వయంగా 600 చపాతీలు తయారు చేసి ఆకలితో ఉన్నవారికి అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం ఉప సర్పంచ్ రవంతి రాజేందర్ ఎస్ఐ మహేందర్లు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా చాలా మంది వలస కూలీలు జాతీయ రహదారిపై నడిచి వెళ్తున్నారని, వారిని చూసి బాధవేసి 40 రోజులుగా సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా గ్రామాలలో నిత్యావసర సరుకులతో పాటు వలస కార్మికులకు ప్రతిరోజు భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కరోనా మహమ్మారి పీడిస్తున్న తరుణంలో మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ లాక్డౌన్ విధించింది కాబట్టి ఆ లాక్డౌన్ విధించడం ద్వారా వలస కార్మికులు ఎందరో వారి యొక్క స్వస్థలాలకు వలస వెళ్తున్నారు కాబట్టి నా వంతు సహాయంగా మొన్న పులిహోర అందించడం జరిగింది. ఈరోజు నా వంతు సహాయంగా 600 చపాతీలు పాలు అందించడం వాళ్ళ బాధను చూసి తరిమి వెక్కాడితే కానీ దొక్కాడని ఎంతోమంది వలస కార్మికులకు నేను ఇలా సహాయం చేయడం నా వంతు సహాయంగా నేను అందిస్తున్నాను. లాక్డౌన్ నిర్వహించబట్టి లాక్డౌన్కి కూడా కోఆపరేట్ చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల వలస కూలీలు చాలా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం ఏంటంటే నేషనల్ హైవే 44 కాబట్టి మన నుంచి నార్త్ అండ్ సౌత్ కలిపేట రోడ్డు, ఈ రోడ్డు గుండా చాలామంది ప్రజలు వలస కూలీలు అనేది నడుచుకుంటారు, వెహికల్స్లో కానీ వెళ్తూ ఉన్నారు.